హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లోచన ఫుడ్స్. ఈ రోజు మన లోచన ఫుడ్స్ లో మనం చాలా టేస్టీగా కొబ్బరి, బీట్రూట్ అలాగే క్యారెట్ ఫ్రైని ప్రిపేర్ చేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఆయిల్ కూడా చాలా తక్కువ ఆయిల్ పడుతుంది, అలాగే సాల్ట్ కూడా చాలా తక్కువ సాల్టే పడుతుందండి. ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ అనేవి దుంపకూరలు కాబట్టి మనకి చాలా తక్కువ సాల్ట్ పడుతుంది. మరి చాలా టేస్టీగా చాలా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఒక కొబ్బెడు పల్లీలు వేసుకుందామండి. పల్లీలు ఇలా వేపుకోవాలి. ఇలా పల్లీలని ముందుగానే వేపుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనకి వేగిపోయాయి కదా, వీటన్నింటినీ కూడా తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు కొద్దిగా పచ్చిశనగపప్పు, అలాగే ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుందాము. అలాగే కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసుకుందామండి. మనకి ఇందులో పప్పు దినుసులు అనేవి ఎక్కువగా ఉంటాయి, మనకి ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఆనియన్స్ అనేవి మనకి బాగా ఫ్రై అవ్వాలి. అలాగే 4 వెల్లుల్లి రెప్పలను కూడా దంచుకొని వేసుకోవాలి. ఇలా తాలింపులో వెల్లుల్లి రెప్పలను వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు కొబ్బరి కూడా యాడ్ చేసుకుందామండి. నేను ఒక 1/3 కప్పు కొబ్బరిని యాడ్ చేసుకున్నాను. ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలండి, లేదంటే కొబ్బరి అనేది అడుగు మాడిపోతుంది. ఇలా కంటిన్యూస్ గా మనం తిప్పుతానే ఉండాలి. ఇప్పుడు కొబ్బరి అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది. ఇక ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు 1/4 కప్పు క్యారెట్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. క్యారెట్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు బీట్రూట్ అయితే 1/2 కప్పు తీసుకుంటున్నానండి. మనకి క్యారెట్ బీట్రూట్ క్వాంటిటీ కంటే కొబ్బరి క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి బీట్రూట్ లో వాటర్ అనేది కొద్దిగా ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకొని బీట్రూట్ అంతా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. లేదంటే బీట్రూట్ అనేది కొద్దిగా పచ్చి వాసన అనేది వస్తూ ఉంటుంది, బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. మనకి బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక ఇప్పుడు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకుందాము, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మనకి కొబ్బరి అలాగే బీట్రూట్ క్యారెట్ ఫ్రై మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న పల్లీలు కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా మరొకసారి కలిపామంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందుగా మీరే చూడొచ్చు.